హైడ్రా దుశ్చర్య. పేదలు సామాన్యులే టార్గెట్గా హైడ్రా దుశ్చర్యలు. పిచ్చి పట్టిన సర్కార్లా తెలంగాణలో రేవంత్ సర్కార్ పనిచేస్తోంది. బడాబాబులను వదిలిపెట్టి వాళ్లతో కుమ్మక్కై పేదలు సామాన్యులపై బుల్డోజర్లు ప్రయోగిస్తున్నారు. మొన్న సంగారెడ్డి ప్రాంతంలో మహిళ చేత శాపనార్థాలు పెట్టించుకున్న రేవంత్ రెడ్డి తాజాగా రామంతపూర్ మహిళల చేత తిట్లు తింటున్నారు. బట్ యు స్పాట్ డెడ్ అయినా ఐ విల్ బి హ్యాపీ. కాలు పట్టుకున్నంత బదిలాడినా కూడా అసలు ఒక్క 1 అవర్ టైం ఇవ్వలేదు వాళ్ళకి. అతని పాలన ఏమో గానీ ఓట్లు వేయించుకుని మోసం చేశాడని హైదరాబాదితులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మూసీ నదిలో ఆక్రమణలు అంటూ సర్వేకి వచ్చిన అధికారులపై ఒక్కసారిగా మహిళల్లో ఆగ్రహం పెలుబుకింది. ఏళ్ల తరబడి ఉంటున్న ఇళ్లను ఉన్న ఫలంగా కూల్చేస్తామంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఓట్లేసి గెలిపించింది మా ఇళ్లను కూలగొట్టేందుకా అని ఓ యువతి ఆక్రోశం వ్యక్తం చేస్తే, మాకు విషమిచ్చి చంపి శవాలను మూసీలో పడేసిన తర్వాతే మా ఇండ్లు కూలగొట్టుండ్రి అంటూ రామంతపూర్లోని కేసీఆర్ నగర్లో మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదలకు ఇళ్ళు ఇవ్వాల్సింది పోయి ఉన్న ఇళ్లను కూలగొట్టి మా జీవితాలనే కూల్చేయాలనుకుంటున్న వాడి కుటుంబం బాగుంటుందా, మా ఉసురు తగలకుండా పోదా అంటూ ఓ వృద్ధురాలు శాపనార్థాలు పెట్టింది. ఇలా ఒక్కరో ఇద్దరో కాదు, మూసీ నది పొడవునా ఉన్న ఇళ్లలో నివాసం ఉంటున్న వందలాది మంది రేవంత్ సర్కార్పై దుమ్మెత్తిపోస్తున్నారు. గురువారం మూసీ పరివాహక ప్రాంతాల్లో 3 జిల్లాల పరిధిలోని మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వేతో ఒక్కసారిగా నిర్వాసితుల ఆక్రందనలు మిన్నంటాయి. అధికారుల బృందాలను చుట్టుముట్టి తమ గోడు వెళ్లగక్కారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇప్పిస్తామని చెప్పి ఇవ్వకుండా ఉన్న ఇళ్లను కూల్చేయటం ఎంతవరకు ధర్మం అంటూ ప్రశ్నించారు. మంచి చేయకపోయినా పర్వాలేదు, మా జీవితాలను ఆగం చేసినందుకు రేవంత్ రెడ్డి తొందరలోనే ఊహించిన విధంగా నరకం అనుభవిస్తాడని మండిపడ్డారు. ఇలా స్థానికుల నిరసనలు కొనసాగుతుండగానే మరోవైపు గ్రేటర్ పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇళ్లకు అధికారులు మార్కింగ్ చేశారు. పోలీస్, రెవెన్యూ, నీటిపారుదల సహా వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ఈ సర్వే ప్రక్రియ జరిగింది. అధికారులు సర్వేకి రాగానే స్థానిక ప్రజలంతా ఒక్కసారిగా అడ్డుకున్నారు. తమ ప్రాంతాల్లో సర్వే చేయొద్దంటూ మార్కింగ్ ప్రక్రియను ఆపే ప్రయత్నం కూడా చేశారు. తమ ఇళ్లు తొలగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఒక దశలో సర్వే అధికారులను అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించడంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 10 చోట్ల అధికారులు కాళ్లావేళ్లా పడి బ్రతిమలాడుకున్నారు. కొందరు మహిళా కానిస్టేబుల్ చేతులు పట్టుకుని ఏడుస్తూ దండం పెడుతూ తమ ఇళ్ల జోలికి రావద్దని వేడుకున్నారు. అయినా అధికారులు వినకపోవడంతో సర్వేను అడ్డుకున్నారు. ఇళ్ల వద్దకు వచ్చిన సర్వే అధికారులను మహిళలు అడ్డుకోవడంతో మహిళా కానిస్టేబుల్ వారిని పక్కకు లాకెళ్లే ప్రయత్నం చేసినా విడిపించుకుంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు వర్షాలు పడ్డా తమ ఇళ్ల వద్దకు చుక్క నీరు కూడా రాలేదని, రెవెన్యూ పట్టాలున్న తమ ప్రాంతాన్ని ఎఫ్టీఎల్ అంటూ ఎట్లా డిసైడ్ చేస్తారని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఈ విధంగా హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో హైడ్రా దాస్తికాలను కొనసాగించి ప్రజల చేత రేవంత్ రెడ్డి సర్కార్ చీకొట్టించుకుంటోంది. న్యాయమంటే లోకా.